the legendary voice which has been given by Professor Jai Shankar sir. తెలంగాణలో ఈ స్థితి మరెక్కడ కూడా కనిపించడానికి ఆస్కారం లేదు. తెలంగాణ సాధనలో ముస్లింలు తమ వంతు పాత్ర పోషించి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వారికి ఒక నిర్దిష్ట అభివృద్ధి కానీ నిర్దిష్ట పరిపూర్ణత కానీ ఎక్కడ కూడా లభించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. తెలంగాణ జనాభాను మనం మొత్తంగా చూసుకుంటే టోటల్ 50 లక్షల కంటే ఎక్కువగా ఉంది. హైదరాబాద్ మనం శాతాల వైపు చూసుకుంటే హైదరాబాద్ 41%, నిజామాబాద్ 15%, రంగారెడ్డి మెదక్ 11%, ఆదిలాబాద్ 10%, మహబూబ్ నగర్ 8%, కరీంనగర్ 7%, వరంగల్ ఖమ్మం నల్గొండ 6%. అది టోటల్ తెలంగాణ జనాభాలో ముస్లిం శాతం 12%. దే హ్యావ్ బీన్ స్టాండింగ్ ఇన్ ది సెకండ్ ప్లేస్. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా తెలంగాణ ముస్లింల యొక్క ప్రతము చిత్రాలలో మార్పు లేదు. మూట గడిచ చాలు అన్నట్టుగా ఉంటాయి. మోరవర్ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు చూసుకున్నట్టే ముస్లింల యొక్క మహిళ పట్ల మనకు చాలా కొట్టినట్టుగా కనిపిస్తుంది. ద టోటల్ మనం ఇండియాలో చూసుకుంటే కేవలం 4% మాత్రమే దే హావ్ బీన్ స్టాండింగ్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్. ద దే మోర్ ఓవర్ దే హావ్ మోర్ డెవలపింగ్ ఇన్ టైలరింగ్ సెక్టర్ కావచ్చు, వేరే ఇంజనీరింగ్ మెకానికల్ సెక్టర్ కావచ్చు, వారు మూలంగా ఉన్నారు. ఇప్పుడు ఈ ముస్లింల యొక్క స్థితిగతం చూసుకున్నట్టయితే మన యూనియన్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా పర్టికులర్గా ఉంది త్రిపుల్ తలాక్ బిల్లుపై. మీరు సభాధ్యక్షులు అనుమతిస్తే నేను ఒక 2 మినిట్స్ త్రిపుల్ తలాక్ బిల్లుపై ఒక 2 మినిట్స్ మాట్లాడాలనుకుంటున్నాను. బేసికలీ ఐఎమ్ అడ్వకేట్ as per my views, I would like to give some notes on triple talaq. Talaq అనేది టోటల్ 7 టైప్స్గా ఇవ్వచ్చు. దానికి భర్త కన్సెంట్ ద్వారా 2 టైప్స్ ఇవ్వచ్చు, తలాకు విద్ అండ్ తలాకు చున్నత్. తలాకు చున్నత్తో 2 టైప్స్ ఉంటాయి. తలాకు చున్నత్తో అహసన్ ఈజ్ ద వెరీ ప్యూరెస్ట్ అండ్ మోస్ట్ ప్రాపర్ వే ఆఫ్ గివింగ్ తలాక్. ద సెకండ్ వన్ ఈజ్ అహసన్. అహసన్ ఈజ్ అ ప్రాపర్ వే. అహసన్ మే ఆప్ టుహర్ బోల్తే రహతా. టుహర్ మే 2 మంత్స్ కే గ్యాప్ సే 3 టైమ్స్ బోలే కా రహతా తలాక్ బోల్కే. అగర్ ఆప్ అహసన్ మే దేఖే తో 3 మంత్స్ కే డిఫరెన్స్ పే 3 బార్ బోలే కా రహతా తలాక్. అగర్ ఆప్ తలాక్ బిద్దత్ కే బారే మే సమ్జే తో తలాక్ బోల్కే తో దిస్ ఇస్ ఇన్స్టెంట్ తలాక్. ఇన్స్టెంట్ తలాక్ ఈరోజు దీనిపై సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దే వాంటెడ్ టు మేక్ ఇట్ అ బిగ్. తలాకు బిద్దత్ 1935లో ఆల్రెడీ ఉలేమా ఆల్రెడీ ఫత్వా జారీ చేశారు. ఏమని అంటే ఇట్స్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ బై ఎనీ షియా అండ్ సునీలా. ఇట్ ఈస్ నాట్ ఆల్రెడీ నాట్ వ్యాలిడ్ బై ద షియా అండ్ సునీలా. వై యూ గైస్ ఆర్ మేకింగ్ టు అండ్ పుట్టింగ్ సమ్మన్ ఎట్ ఎక్స్ట్రా లా. ఆల్రెడీ ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ బై ఎనీ షియా అండ్ సునీలా. మీరు మళ్ళీ దానిపై బిల్లు సపరేట్గా చేసేసుకొని మళ్ళీ దానిపై చేసే అవసరం లేదు. ఎందుకంటే డిసొల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం దాని కొన్ని వేరియస్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఒక ముస్లిం తలాక్ ఇవ్వడానికి ఆ రీజన్ నుంచి వేరే ఏ రీజన్స్ నుంచి కూడా తలాక్ ఇవ్వడానికి అవకాశం లేదు. ఆల్రెడీ ఒక అవకాశం అక్కడ లేనప్పుడు మళ్ళీ సపరేట్ బిల్ చేసి ముస్లింల యొక్క భార్య పట్టల స్థితిని వారి యొక్క మానసిక పరిపక్వ స్థితి నుంచి వారిని విడగొట్టడం తప్పించి ఈ చట్టం దేనికి కూడా అవసరమయ్యేది కాదు. మన భారతదేశం ఆల్రెడీ 2002 షమీ మక్తర్ కేస్ అండ్ 1985 షాబాన్స్ కేస్ అండ్ మోర్ ఓవర్ ఈపీ రాయప్పాస్ కేస్ ఈ 3 కేసెస్లో ఆల్రెడీ సుప్రీం కోర్టు క్లియర్గా చెప్పింది ఇట్స్ అ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఇట్స్ అ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 అండ్ ఇట్స్ మోర్ ఓవర్ ఇట్స్ అ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ చెప్పేసినప్పుడు బయ్యూ గాయస్ ఆర్ మేకింగ్ ఎట్ సచ్ పాసింగ్ ఆఫ్ బిల్ విచ్ ఇస్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14. ఆల్రెడీ దీనికి సిమిలర్ ప్రొసీడింగ్స్గా 125 CRPC ఉంది, సెక్షన్ 3 ఆఫ్ 4 డిసొల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్. ఇంకా మరోవైపు మనం వేరే చూసుకున్నట్టయితే ఈరోజు మన ముస్లింస్ చాలా ఈగోస్టిక్గా మారిపోతున్నారు. దేవని సడన్ ప్రొవోకేషన్లో ఒక తప్పు చేసేసి కోర్టు కేసులో మిగిలిపోతున్నారు.
భారతదేశవ్యాప్తంగా చూసుకున్నట్టే మొత్తం 82,190 మంది ఖైదీలుగా ముస్లింలు ఉన్నారు. అందులో కేసులు ప్రూవ్ అయిన వారు 21,550. ఇంకా కేసు ద మ్యాటర్స్ పెండింగ్ రిపోర్ట్ సర్ప్రైజ్ 59,550. ద ఇల్లీగల్ డిటెన్షన్స్ ఆర్ 1,096. భారతదేశంలో మొత్తం ముస్లింల సంఖ్య కేవలం 14.2%, కానీ అదే ఖైదీల విషయంలో చూసుకున్నట్టయితే 26.4%. ఇట్ ఈస్ మోర్ దెన్ ద పాపులేషన్ విచ్ హాస్ బీన్ అవుట్ సైడ్ ఆఫ్ ది కోర్ట్, అవుట్ సైడ్ ఆఫ్ ది జైల్. మనం ఇంకా ఎక్కడున్నామో చూసుకోవాలి. ముస్లిం ఈరోజు ఒక ముస్లిం ఒక సభలో కానీ వేరే ఎక్కడైనా మాట్లాడితే కానీ డైరెక్ట్ వాళ్ళు 153A కావచ్చు, 295A కావచ్చు, డైరెక్ట్ కేసెస్ ఫైల్ చేస్తున్నారు. ఈ యొక్క స్థితి నుంచి మనం చాలా తొందరగా బయటపడాలి. ఈరోజు మన మేరే నాకు తెలిసినంత వరకు నా యొక్క అనుభవం వరకు ఒక ముస్లిం ఫస్ట్ ఈగో నుంచి బయటపడాలి. ఫస్ట్ ఈ యొక్క టమాటో ఫర్ ద ఈగో, వాడైతే నాకేంది, వీడైతే నాకేంది, వై యూ గైస్ సచ్ టైప్ ఆఫ్ ఈగో. ఐ డోంట్ నో, ఫస్ట్ ఎదుటి వ్యక్తికి వాడు మన గురించి పోరాడుతున్నా అని చెప్పేసి వాడికి ఒక రికగ్నేషన్ ఇవ్వండి. వాడికి రికగ్నేషన్ ఇచ్చిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు డూ సంథింగ్. వాడే బాణి అసలు ఎదురనివ్వడం లేదు. ఫస్ట్ నాకు చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు పెద్దవారికి ఇప్పుడు